ఆపదామ పర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత. సూర్యులందరికీ నమస్కారం. సాధారణంగా పాదాభివందనం చేస్తూ ఉంటాము. పాదాభివందనం చేస్తున్నప్పుడు మనం ఎవరికైతే వందనం చేసినా వాళ్ళు ఎదురుకుండా నుంచుని తూర్పు ముఖంగా వాళ్ళ కాళ్ళకి మనం రెండు చేతులు తగిలించి లేకపోతే దగ్గరగా తీసుకెళ్ళి నమస్కారం పెడుతూ ఉంటాం. పెట్టినప్పుడు మనం ఈ చేతులను ఇలాగే పెడతాము. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన ఎడం చేయికి వాళ్ళ కుడికాలు మన కుడి చేయికి ఎడంకాలు తగులుతూ ఉంటుంది. నాకు చాలా కాలం వరకు అసలు ఆ పద్ధతి సరైంది కాదు అని తెలియదు. ఎందుకంటే మా ఊళ్ళోనూ మా బంధువులందరిలోనూ అలాగే పెట్టేవారు. దగ్గర దగ్గర నాకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకళ్ళు చెప్పారు, అలా కాదండి ఇలా పెట్టాలి, ఇలా పెట్టినైతే మన కుడి చేయి వాళ్ళ కుడికాలకి మన ఎడం చేయి వాళ్ళ ఎడంకాలకి తగులుతుంది అని. అయితే దానికి ప్రమాణం వాళ్ళు చెప్పలేకపోయారు, అంచేత నేను దాన్ని ఆచరించలేదు. అయితే ఈ మధ్యన ఆ ప్రమాణం దొరికిందే, మహాభారతంలోనే ఉంది. ఇది యుధిష్ఠిర గీత అని అశ్వమేధ పర్వంలో ఉంది. యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకి అనేక ధర్మాలు అనేక ఆచారాలు చెప్తాడు. చాలా పెద్దది, ఒక 90 పేజీలు పైగా ఉంది శ్లోకాలు అవన్నీ కలిపి అర్థం కలిపి. అందులో ఒక దాంట్లో శ్రీకృష్ణుడు చెప్తాడు యుధిష్ఠిరుడికి. ఏం చెప్తారంటే మన ఎడం చేతితో వాళ్ళ ఎడంకాళ్ళు పట్టుకోవాలి, మన కుడి చేతితో వాళ్ళ కుడికాళ్ళు పట్టుకుని నమస్కారం చేయాలి అని. ఆ శ్లోకం చెప్తాను. సవ్యేన సవ్యం సంగృహ్య దక్షిణేనతు దక్షిణం నకుర్యా దేకహస్తేన గురోహు పాదాభివాదనం. సవ్యేన సవ్యం సంగృహ్య, ఎడమ చేతితో ఎడమ కాలుని పట్టుకోవాలి. గురుహి అంటే కుడి, దక్షిణేనది దక్షిణం, కుడి చేతితో గుడికాలని పట్టుకోవాలి. నకుర్యా దేకహస్తేన గురోహు పాదాభివాదనం. నువ్వు ఏకహస్తంతో ఒకే చేతితో ఎప్పుడు నమస్కారం పెట్టకూడదు. ఇలా అంటాం ఇలా అంటాం ఇలా అంటాం, మీరు ఇలా అనొచ్చు ఆశీర్వాదాన్ని మీరు పెద్దవాళ్ళే చిన్న వాళ్ళకి, కానీ ఇలా పెట్టడానికి వీలు లేదు. శాల్యూట్ కింద, అది శాల్యూట్ కింద పనికొస్తుందేమో కానీ మిలిటరీలో, ఇక్కడ మాత్రం మీరు గురువు అంటే గురువు అని, తల్లి అని, తండ్రిని, పెద్దవాళ్ళందరినీ కూడా గురువులు అంటారు. అలా తీసుకోవచ్చు. పాదాభివాదనం, పాదాలకు వందనం చేసేటప్పుడు అలా చేయాలంటే ఇలా చేయడమే కరెక్ట్, ఇలా చేయడం సరికాదు. ఇది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? యుధిష్ఠిరుడికి చెప్పాడు. మరొక్కసారి చదువుతాను ఆ శ్లోకం మీకోసం. సవ్యేన సవ్యం సంగృహ్య దక్షిణేనతు దక్షిణం నకుర్యా దేకహస్త్యన గురువు పాదాభివాదనం. గ్రహించదురగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణ్యభ్య సుమోస్తు నిత్యం లోకా సంస్థ సుఖినో భవంతు కాళీ వర్షద వర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయ పుత్ర పుత్రిణ సంత పుత్రిణ సంత పౌత్రిణ అదనా సదనా సంత జీవంత శరతాం శతం శుభం భూయాత్.